ఈరోజు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలు ఆడొద్దు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలు ఆడుతున్నాడు, పిచ్చి ఆటలు పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భగభగం అయిండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడికి అంటే సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది, సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు కానీ భగభగం అండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కల నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకి ఉండాలి. ఇటువంటి దుష్టచతిష్టం, ఇటువంటి గజదొంగలు, ఇటువంటి ఫోటోండి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళని రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 420 గాల్ని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పనికిరానటువంటి ఉత్తుత్తి పుత్రుడు ఈ పొప్పునాయుడు లోకేష్ గారిని ఈ 6 గురిని గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతిపెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెబుతాడు ఈ రాష్ట్రం అంటే 2024లో అధికారంలోకి వచ్చేస్తాడంట, ఒట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరానని చెప్పుద్ది. చంద్రబాబు నాయుడు రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఇలా ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రాజకీయాలు పార్టీలు నడిపేటువంటి పార్టీల్లో ఇంత పనికి మాలినటువంటి తౌట దద్దమ్మ విధవ ఎవడో లేడు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు స్వంతకాంక్షం చేయదండి, చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1995లో వచ్చాడు. ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాడు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి నేనే అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు రాజకీయం చెప్పేటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు. నారావారిపల్లి కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు ఎన్నికలు జరిగితే 99లో కాంగ్రెస్ పార్టీ గళ్ళ అరుణ్ కుమార్ గెలిచింది, 2004లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2009లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈరోజు 14-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో, నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి చవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు, కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి చుంట పప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్ట ముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి, 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు, మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడో 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా,
నా గడ్డంలో బొత్తు కూడా పేగలను. ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు, ఈ పట్టణంలో అమ్ముకునేటువంటి రామోజీరావుని 90 ఏళ్ళు పైన వచ్చినాయి, సరిగ్గా మహిళ పనిచేయట్లేదన్నా. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు, ఆడ అల్జిమర్స్ తో బాధపడుతున్నాడు, ఆడికి మైండ్ పనిచేయట్లా, ఏం మాట్లాడతాడో కూడా మా ఆంధ్రం చూస్తున్నాం. ఇక ఈ పిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు. చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను, మీరు సీరియస్ గా తీసుకోవాలి. 2024 ఎన్నికలు అవుతాయి, మీ దెబ్బకి రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చి హాస్పిటల్లో పేషెంట్లుగా చేరబోతున్నారు. కాబట్టి ఈ పిచ్చాళ్ళకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి. ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటేనే లోపలికి వస్తారు, లేకపోతే రారు, వేరే రంగులు ఉంటాయి. కాబట్టి అమరావతిలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద. అట మళ్ళీ చంద్రబాబుది, లోకేష్ బాబు బొమ్మలు ఉండాలి అటు మీద. ఉంటేనే ఈ పిచ్చి నా కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు. కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని, ఈ రాధాకృష్ణనే, ఈ బిఆర్ నాయుడిని, ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేర్చి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. ఓకే, మీరు గతంలో మీరు ఆ ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ఉంటే, మీరు వైఎస్ఆర్ బీమా పథకం, ఇంకో బీమా పథకం పేరు పెట్టుకుంటే పాలసీ పేరు మారుద్ది, కానీ పాలసీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ రోజున మొత్తం బీమా పథకాన్ని అసలు ముందుకు పనిచేయట్లేదు. ఉదాహరణకి బీమా పథకానికి ఎంతమంది వచ్చారంటే ఈ రోజున బీమా పథకం, ఆ బీమా అందట్లేదు అనేది దానికి మీకు ఇది వివరిస్తాను. గతంలో 2015-19 3,000 కోట్లు 25 లక్షల కుటుంబాలకి పరిహారం వచ్చింది. 2019-22 వీళ్ళు ఇచ్చిన బీమా దాదాపు 3 సంవత్సరాలకి 65 కోట్లు 3,375 మందికే పరిహారం చెల్లించారు ఇప్పుడు దాకా. ఇంకా ఇది ఎంత చెల్లించారు, 145 కోట్లు ప్రీమియం చెల్లించారు. చెల్లించి వాళ్ళు కట్టింది ఈరోజుకి 65 కోట్లు చెల్లించారు. అంటే ఎన్ని లక్షల మంది, దాదాపు 6,000 మంది మనం అనుకుంది వాళ్ళు వచ్చింది బీమా ఇవ్వాల్సింది. చాలా వేలాది మంది బీమా ఇవ్వాల్సి వస్తే 3,000 మంది పైచిలుకు బీమా ఇవ్వాల్సి వస్తే, ఈరోజుకి వాటిలో డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఈరోజుకి. ఇది ఎవరు అడిగేవారు లేరు. వాళ్ళు అందరూ వచ్చి అడిగేది కనీసం మీరు చెప్పండి, మా బాధని చెప్పండి, మీ గళం వినిపి, మా గళ మాది, మా బాధల్ని మీ గళం ద్వారా వినిపించండి, జనసేన గళం ద్వారా వినిపించండి అని చెప్పి. మరి ఇటు వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు. గతంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేది, ఒక వచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారనుకుందాం. ఇస్తే మధ్యలో మళ్ళీ ఒక దళారిని పెట్టారు. క్యాబినెట్ ఉంది, మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, క్యాబినెట్ ఉంది, ప్రభుత్వ శాఖ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు. గతంలో ఇవేమీ లేకుండా ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేసేవాళ్ళు. ఈ రోజున మళ్ళీ మధ్యవర్తిని పెట్టి దానికి సంబంధించిన మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ అవసరం లేని ఒక మధ్యవర్తిని పెట్టి ఆ ఫండ్ ఎటు వెళ్ళిపోతుందో, వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు, పరిహారం రావట్లేదు. వాళ్ళు నిజంగా ఒక్కొక్కళ్ళ ఇంటిలో బాధలు చూస్తూ ఉంటే కన్నీళ్ళు, కష్టాలు. అన్యాక్ర ఎక్కడ భర్త చనిపోయి, భార్య చనిపోయి, జబ్బులు వచ్చి, ఇలాంటి టైంలో చిన్న ఉపశమనం ఒక జనసేన ద్వారా, మా వాళ్ళు ఎవరన్నా చిన్నపాటు జరిగిపోతే మేమే 5 లక్షలు ఇస్తున్నామే, ప్రభుత్వం దగ్గర 200 కోట్లు ఇంత అభివృద్ధి అని చెప్తా ఉన్నారే, కనీసం మీరు ఒక 5 లక్షలు ఇవ్వలేరా? 5 లక్షలు ఇవ్వమని చెప్పట్లే, కనీసం వాళ్ళకి రావాల్సిన పరిహారం కూడా మీరు ప్రయత్నం చేయకపోతే ఎట్లా? ఏదన్నా మాట్లాడితే ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతూ బూతులు మాట్లాడతారు తప్ప, లేదంటే కేసు సంపదని విచిత్రంగా చాలా వాడతారు. మాకు చాలా కేసు సంపదను అలా పీకోకుండా మళ్ళీ కేసు సంపద ఉన్నది మొత్తం పోద్దు. కేసులు చాలా అరుదు, జాగ్రత్త, వయసు వచ్చే కొద్ది ఊడిపోతూ ఉంటాయి, అందుకని ఎక్కువ కేసులు అలా తెంపేసుకోకుండా కొంచెం జాగ్రత్త ఉంచుకోండి. ఇంకోటి ముఖ్యమైనది, భవన నిర్మాణ కార్మికులు వచ్చారు.
భవనిర్మాణ కార్యములు మొట్టమొదటిసారి ప్రభుత్వం పట్టగొట్టింది. దాదాపు 5 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 40% కనీసం తక్కువలో తక్కువ మన శ్రామిక శక్తి, దాదాపు 50% శ్రామిక శక్తి. దాంట్లో కీలకమైంది 1/4 నాలుగో వంతు భవన నిర్మాణ కార్మికులే ఉంటారు. అది పెయింటర్స్ కావచ్చు, మనకి మేస్త్రీలు కావచ్చు, లేదంటే ప్లంబింగ్ అన్ని రకాల అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి సంబంధించి మనం ప్రతి ఒక్కరు చిన్న రూమ్ కట్టుకున్నా, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నా, 1% సెస్ వాళ్ళకి వెళ్ళిపోద్ది వాళ్ళ సంక్షేమ నిధికి. ఆ సంక్షేమ నిధిలో 1000 కోట్లు ఉన్నాయి. ఈరోజుకి 918 కోట్లు దాంట్లో ఉంది ఆ ఫండ్లో. ఈ రోజున వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కానీ వెల్ఫేర్ ఫండ్స్ కానీ ఆపేశారు. పన్నులు లేవు వాళ్ళకి. ఇసుకని అడ్డగోలుగా దోచేస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే, కొంతమంది ఇసుక దొరుకుతుంది కానీ ఇదంతా కలిపి పక్క కర్ణాటకకి వెళ్ళిపోతుంది, తమిళనాడుకి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ప్రియం అయిపోతుంది. ఒకప్పుడు 6000కి దొరికి ఇసుక వీళ్ళు అక్రమాలు అని చెప్పి పోయినసారి, నేను లాస్ట్ టైం ఈ గళవెత్తిందే అక్రమంగా జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుందా అంటే వీళ్ళు ఇంకా దానికి రెచ్చిపోయి దానికి ఒక ఇంతలు కాదు, దానికి 5-6 ఇంతలు చేసేసారు దాన్ని. ఈ రోజున అంత దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో దానివల్ల పర్యవసానం ఏంటంటే ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి. అలాగే దాని గురించి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం మానేశారు. ఆ 918 కోట్లు ఉన్న ఫండ్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగం లేకుండా చేసేసారు. ఏదైనా మాట్లాడదామంటే, వారి గురించి మాట్లాడదామంటే వాళ్ళకి బెదిరింపులు ఇంకోటి, అలాగే లేదంటే బేసిక్ పథకాలను రద్దు చేస్తామని. గత 3 సంవత్సరాలుగా మేడే అనేది నిర్వహించడం మానేశారు వైసీపీ నాయకులు. అంటే కార్మికుల మీద ఏమాత్రం ఏ పార్టీ గౌరవం ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మాట్లాడు చూశారు కదా భవన నిర్మాణ కార్మికుడి తాలూకు వ్యధ. అలాగే గత 3 సంవత్సరాలుగా మేడే నిర్వహించట్లేదు. మినిస్టర్స్ ఉన్నారు, లేబర్ మినిస్టర్ ఉన్నారు. లేబర్ మినిస్టర్ ఏం చేస్తారు? ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి కదా, వీళ్ళ సమస్యలను తెలుసుకోవాలి కదా, పరిష్కరించాలి కదా. ఎవరు మాట్లాడరు. ప్రతిదానికి ఒక ముఖ్యమైన అన్ని విభాగాలకు సంబంధించి, అన్ని మంత్రివర్గానికి సంబంధించి ఒకటే మంత్రి సజ్జల గారు లాంటి పెద్దలు ఉంటారు, మరి ఆయన కూడా దొరకరు మరి. అలాగే ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ వచ్చారు. ఒక దాతల ద్వారా ఏర్పడ్డ కాలేజీలకి స్కూల్స్కి, ప్రభుత్వం సహాయం చేయాలి. స్థలం వాళ్ళు ఇచ్చారు, బేసి ఫామ్ కావాల్సిన ముఖ్యమైన కీలకమైన నిధులు వాళ్ళు ఇచ్చారు ఫార్మేషన్ టైంలో. ఆ తర్వాత ప్రభుత్వం అందించాలి దానికి. అవి కూడా తీసేశారు, అవి కూడా కూర్చోబెట్టి రకరకాలుగా అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. చాలా మటుకు స్కూల్స్ తీసేశారు, ఎయిడ్స్ ఆపేశారు. దానివల్ల చాలామందికి ఉద్యోగాలు జీతాలు రాని పరిస్థితి, ఉద్యోగాలపై మనం ఏమంటుందని వాళ్ళకి ఫీజులు మళ్ళీ కాలేజీలు మార్చుకోవాల్సిన పరిస్థితి, స్కూల్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి, ప్రతిదీ ఇట్లా అస్తవ్యస్తంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఒక కీలకమైన సమస్యగా ఇదిగా వచ్చింది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారితో ఈ ముఖ్యమంత్రి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఈయన చాలా కంఫర్టబుల్గా ఉంటారు, అలాయి బలాయిలు చేసుకుంటారు, ఆలింగనాలు చేసుకుంటారు, ప్రేమపూర్వకంగా మాట్లాడు. ఒక్కరోజు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్న కులాలు చాలా, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన దాదాపు 16 నుంచి 18 కులాలు తెలంగాణలో బీసీ స్టేటస్ కోల్పోయినాయి. దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడుకోరు. అలాగే ఇక్కడ అధికంగా తెలంగాణలో అధికంగా ఉండే బేడ బుడగ జంగాలు, వాళ్ళని అసలు ఆ స్టేటస్ ఇక్కడ మీకు మాకు ఆ కులం లేదు ఇక్కడని చెప్పి వాళ్ళని గుర్తింపు రద్దు చేశారు. వాళ్ళకి ఈరోజు వరకు వాళ్ళకి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఫ్యాక్టరీల కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే, మనకి జగ్గయ్యపేటలో కానీ ఏ మన ముఖ్యంగా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎంత కాలుష్యం ఉందా మామూలు అంటే, మీరు నీళ్ళు చూస్తా ఇందాక లాస్ట్ టైం చూశాను, ఈరోజు కూడా చూశాను, కాలుష్యం అంత పెరిగిపోయింది. ఈ కాలుష్యం గురించి పరిస్థితులు పెట్టుకునే మంత్రులు ఎవరు పట్టించుకోరు, మంత్రివర్గం పట్టించుకోదు. ఇది ఒకటి మా దృష్టికి వచ్చింది.